ఈనాటి కార్యక్రమంలో శ్రీరామచంద్రుని గురించి, శ్రీరాముని సార్వభౌమత్వం గురించి మనకు వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ చరిత్ర పరిశోధకులు, పురాతత్వ శాస్త్రజ్ఞులు డాక్టర్ మల్లంపల్లి మల్లికార్జునరావు గారు. నమస్కారం గురుగారు. డాక్టర్ రావు గారు, ఇంతకుముందు భాగంలో మనం రామాయణ కాలంలో వాళ్ళు వానరులు నిర్మించినటువంటి సేతుబంధనం గురించి ఎన్నో విషయాలు మీరు తెలియజేశారు. అయినప్పటికీ ఇది చాలా పెద్ద టాపిక్, ఇంకా చెప్పుకోవాల్సిన కూలంకషంగా చాలా ఉన్నాయి అన్నారు. సో ఎంతో యాంగ్జైటీగా మా ప్రేక్షకులు మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. దాని గురించి మరింత వివరంగా వివరించండి. జయ జయ శంకర ప్రేక్షకులందరికీ అభినందనలు తెలియజేస్తూ, రామసేతు అని మనం ఏదైతే అంటామో ఆ సేతు నిర్మాణానికి జరిగినటువంటి ఒక ప్రక్రియని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేటువంటి నేటి ప్రక్రియతో కనుక అనుసంధానం చేసినట్లయితే, ఈ ప్రక్రియలో ఆ ప్రాజెక్ట్ మొత్తానికి నాయకత్వం వహించినటువంటి శ్రీరామచంద్రుడు ఏ విధంగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు అనేదానికి ఒక ప్రతి ప్రాజెక్ట్ మేనేజర్కి కూడా ముందు ట్రైనింగ్ పొందాల్సిన అవసరం ఉంటుంది. నిజానికి శ్రీరామచంద్రుడికి అలాంటి ట్రైనింగ్, అలాంటి నిర్మాణ కౌశలాన్ని నేర్పినటువంటి వాళ్ళు ఆనాటి మహాములైనటువంటి విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, భరద్వాజుడు మొదలైన వారంతా కూడా. వారందరి దగ్గర కూడాను ఆయన ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్లో ట్రైనింగ్ అయినట్లుగా మనకి రామాయణంలో అనేక చోట్ల మనకి ఎవిడెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ ప్రాజెక్టులో స్టేక్ హోల్డర్స్ అని మనం కిందటి వారం చెప్పుకున్నాం. అంటే ఇందులో దానికి సంబంధించినటువంటి భాగాన్ని పంచుకునేటువంటి వాళ్ళు స్టేక్ హోల్డర్స్, ముఖ్యమైనటువంటి వాళ్ళు హరి వృక్ష జాతులు ముఖ్యంగా, అంటే వానర జాంబవంతుడు మొదలైనటువంటి వాళ్ళు. వానరుల తరఫున సుగ్రీవుడు, అలాగే వృక్ష జాతుల తరఫున జాంబవంతుడు, రాముడు, శ్రీరామచంద్రుడు, ఈ ముగ్గురు కూడా ఇందులో స్టేక్ హోల్డర్స్గా దీని నిర్మాణాన్ని పూర్తి చేయడం కోసం ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు తీసుకోవాలి అనేటువంటివన్నీ కూడాను ముందే నిర్ణయింపబడింది. ఇదంతా కూడా ఒక మిలిటరీ కంటింజెంట్ ఏ విధంగా ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తుందో యుద్ధానికి ముందు ఆ విధంగా దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈ సేతుబంధ అనేటువంటి దాని, కానీ వింటుంటే ఆశ్చర్యంగా ఉంది, వారధి కట్టారు, వారధి కట్టారు, వానరులు కట్టేశారు, అయిపోయింది. ఎంత ఒక సింగిల్ వర్డ్లో అందరం అనుకుంటాం, కానీ మీరు ఇంత వివరంగా చెప్తూ ఉంటే నిజం కదా, అప్పట్లో ప్రాజెక్ట్ ఇదంతా, దీనికి ఒక ప్రణాళిక, వ్యూహము, ఇంతమంది, ఇన్ని అవాంతరాలు రావడం, ఇవన్నీ వింటుంటే అద్భుతంగా ఉంది. ఒక ప్రాజెక్టు ప్రారంభించే ముందు అసలు ఏం చేస్తారంటే, ఈ ప్రాజెక్టు కట్టడం, ఈ ప్రాజెక్టు చేయడానికి వీలవుతుందా లేదా, వీలైతే ఎలా చేయాలి, స్కోప్ మేనేజ్మెంట్ అని చెప్పి. స్కోప్ మేనేజ్మెంట్ ఇక్కడ మనకి ఏరియల్ సర్వే జరిగింది ఈ ప్రాజెక్టు మొత్తానికి కూడా అప్పట్లో. అప్పట్లో కింద కాదు, ఎందుకంటే సముద్రం మీద కదా. ఏరియల్ సర్వే ఎవరు చేశారు? ఏరియల్ సర్వే హనుమంతుడు చేశాడు. తను మహేంద్రగిరి పర్వతం మీద నుంచి లంక వరకు వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పుడే ఆయన ఈ మొత్తం దారి ఎంత ఉంటుంది, మార్గం ఎంత ఉంటుంది, మధ్యలో ఎవరెవరు వస్తారు, ఎక్కడెక్కడ ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయొచ్చు, ఎన్ని వేల కిలోమీటర్లు కట్టారు అప్పట్లో చెప్తాను. ఇది మొత్తం అంతా కూడాను 100 యోజనాల విస్తీర్ణము. ఆ 100 యోజనాలు ప్రతిరోజు ఎంతెంత కట్టారు, ఎంతెంత వాళ్ళకి టార్గెట్గా ఇవ్వబడింది, అన్నీ కూడా రామాయణంలో ఉన్నాయి. ఈ విధంగా 100 యోజనాల విస్తీర్ణాన్ని పొడుగుని హనుమంతుడు ముందే సర్వే చేశాడు మొత్తం అంతా కూడాను. అంటే మనకి ఒక ప్రాజెక్టు మేనేజ్మెంట్, ఈనాటి యువకులు, యువతీ యువకులు చేసేటువంటి ప్రాజెక్టు మేనేజ్మెంట్ లేటెస్ట్ సబ్జెక్ట్ మనకి. దీని యొక్క పునాదులన్నీ మనకు రామాయణంలో కనిపిస్తాయి. మనం గత 40 భాగాలుగా రామాయణంలో ఉన్నటువంటి అనేక సైన్స్ మూలాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇది ఈ ప్రాజెక్టు మేనేజ్మెంట్ అనేది వాటన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటి, అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ మనం రామాయణంలో చూస్తాం. ఈ ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఏరియల్ సర్వే ముందే చేయించాడు శ్రీరామచంద్రుడు. అది హనుమంతుని ద్వారా భారతదేశం నుంచి లంక వరకు కూడా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా ఈ ప్రాజెక్టు ఎక్కడెక్కడ దీనికి ఆటంకాలు ఉంటాయి, ఎలాగ వెళ్ళాలి, ఎలాగ ఎక్కడెక్కడ నిర్మించాలి అనే విషయాలన్నీ కూడాను ఏరియల్ సర్వే ద్వారా రామచంద్రుడికి హనుమంతుడు మొత్తం చెప్పడం జరిగింది. అలాగే దీనికి ప్లానింగ్ కోసం హనుమంతుడు తిరిగి వచ్చిన తర్వాత 3 రోజుల పాటు ఎక్కడి నుంచి ప్రారంభించాలో అక్కడ సముద్రం ఒడ్డున మొత్తం అందరూ కలిసి 3 రోజులు డీప్ థింకింగ్ అంటాం, అంటే చాలా సీరియస్గా ఆలోచించారు. దాన్నే ఎమర్జెన్సీ మీటింగ్, కేబినెట్ మీటింగ్ అని అంటుంటాం. ఇలాంటివన్నీ కూడా శ్రీరామచంద్రుడు 3 రోజులు
నిరసన వ్రతం చేశాడు అక్కడ. సముద్రుడిని అడిగాడు, సముద్రుడు దారివ్వలేదు. ఆ సందర్భంగా ఆయన నిరసన వ్రతం అక్కడ ఉండి చేశారు అని మనకు రామాయణంలో ఉంటుంది. నిజానికి ఆ 3 రోజుల్లో జరిగింది ఏంటంటే, మొత్తం ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే సుగ్రీవుడు, జాంబవంతుడు, హనుమంతుడు మొదలైన వాళ్ళందరూ శ్రీరాముడితో కూర్చుని ప్లానింగ్ చేశారు 3 రోజుల్లో. మొత్తం మనకి ఎన్ని మెటీరియల్ కావాలి, ఏం మెటీరియల్ కావాలి, ఎవరెవరు ఏమేమి తీసుకురావాలి, ఎక్కడ వరకు నిర్మాణం కావాలి, అవతల ఒడ్డున ఎక్కడ వీళ్ళు పూర్తి చేయాలి, దీన్ని ఉత్తరాన, దక్షిణాన, తూర్పున, పడమరన, లంకలో ఎక్కడ పూర్తి చేయాలి, ఎక్కడ వీళ్ళు దిగాలి లంకలోకి, వీళ్ళన్నిటి యొక్క ప్లానింగ్ కూలంకషంగా 3 రోజుల పాటు సముద్రం తీరాన శ్రీరామచంద్రుడు వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని, ఇంకా ఎవరిని అందులోకి అనుమతించరు, కేవలము అందులో ఉన్నటువంటి వాళ్ళని తప్పితే. కాబట్టి దాన్ని నిరసన వ్రతము లేకపోతే అనశన వ్రతము. ఆ రోజుల్లో అందులో శ్రీరామచంద్రుడు ఎవరితోనూ మాట్లాడలేదు. బయట ఎవరితోనూ మాట్లాడలేదు అంటే ఏంటి, తను తన యొక్క మీటింగ్లో మాత్రమే ఉన్న వాళ్ళతోనే ఆయన ఉన్నాడు అనమాట అర్థం. ఈ విధంగా ఆ సముద్రపు తీరాన అవన్నీ చేయడం జరిగింది. ఆ 3 రోజుల తరువాత వారు ఏదైనా సరే ఒక ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు అందరికీ కూడాను కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ ప్రాజెక్టులో ఉన్న వాళ్ళందరికీ. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం అనేటువంటిది లీడర్ యొక్క కర్తవ్యం, నాయకుడు యొక్క కర్తవ్యం. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం శ్రీరామచంద్రుడు శివుని యొక్క ఆరాధన చేశాడు అక్కడ రామేశ్వరంలో. శివుని యొక్క సేతుబంధన ముందు శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి ఆహ్వానం చేసి, నాకు ఈ ప్రాజెక్టులో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేట్టుగా అనుగ్రహించమని. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మొత్తము ఆయన యొక్క అనుచరులందరికీ కూడాను ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది, దైవ సహాయం కూడా ఈ ప్రాజెక్టుకు ఉంది అనేటువంటిది. శివుడు ప్రత్యక్షమయ్యి అక్కడ అందరికీ కూడాను తన యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈ విధంగా ఈ ప్రాజెక్టు మేనేజ్మెంట్లో దైవ సహాయం కూడా ఉంది, ఎలాంటి ఆటంకాలు రావు అనేటువంటి విషయము ఎప్పుడైతే ఈ వానరులందరిలో కూడా కలిగిందో వాళ్ళలో ఉత్సాహం ఇనుమడిస్తుంది. మనకి ఈ ప్రాజెక్టుకి సరైనటువంటి నాయకుడు ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఆ వర్కర్స్ లేకపోతే పనిచేసేటువంటి వాళ్ళకి తమ యొక్క నాయకత్వం మీద నమ్మకం కలిగితే వాళ్ళ పనిలో ఎక్కువ సామర్థ్యం కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా అక్కడ డిస్కషన్ స్ట్రాటజీ అంటాం, అంటే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఎవరెవరికైతే ఏ పని అప్పగించారో, అందులో నలుడు అనే ఆయన మొత్తం ఇంజనీర్, దానికి మొత్తం స్కెచ్ వేశాడు ఆయన, ఎలా కట్టాలి, ఏ మెటీరియల్ ఉండాలి. ఈ నలుడు విశ్వకర్మ యొక్క కుమారుడు. విశ్వకర్మ అన్ని ఆయుధాలన్నీ తయారు చేసేటువంటి దేవతల యొక్క ఆర్కిటెక్ట్, వాస్తు విషయంలో కానీ, ఆయుధాల విషయంలో కానీ, సేతువుల నిర్మాణం విషయంలో కానీ, వీటన్నిటిలో కూడా ఆయన గొప్ప ప్రముఖ విద్వాంసుడు. ఆ రోజుల్లో ఆయన యొక్క కుమారుడు, ఆయన దగ్గర ట్రైనింగ్ అయినటువంటి వాడు కాబట్టి ముందుగానే అన్ని ట్రైనింగ్ అయినటువంటి ఒక వ్యక్తిని, నలుడిని దాని మొత్తానికి ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ విభాగానికి ఆయన ఇన్ఛార్జ్, అలాగే మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అంతటికి నీలుడు ఇన్ఛార్జ్, ఓవరాల్ సూపర్విజన్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ అంటాం మనం. అంటే మొత్తం ఇందులో ముఖ్యంగా వానరులు పాల్గొన్నారు. ఈ వానరులందరినీ కూడాను పని చేయించడానికి, మొత్తం మేనేజ్మెంట్ చూడడానికి హనుమంతుడు ఉన్నాడు. ఈ విధంగా ఒక్కొక్క విభాగానికి, అలాగే రిస్క్ మేనేజ్మెంట్ ఏదైనా ఉంటే దాన్ని చూడటానికి జాంబవంతుడు ఉన్నాడు. ఈ విధంగా ఓవరాల్ మేనేజర్గా శ్రీరామచంద్రుడు ఉన్నాడు. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో స్ట్రాటజీ మేనేజ్మెంట్ ఆలోచించేందుకు వీళ్ళందరూ కలిసి కూర్చుని స్ట్రాటజీ ఆలోచించేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా స్పెషలిస్ట్స్. ఈ స్పెషల్ ఏ ప్రాజెక్టులో అయినా సరే స్పెషలిస్టులు అనేక మంది ఉంటారు, ప్రత్యేకమైన పని నిపుణులు. వాళ్ళందరినీ కూడా ప్రాజెక్టులో పిలుచుకోవాలి. వాళ్ళు కేవలం ప్రాజెక్టులో కొంతకాలం వరకు ఉండి ప్రాజెక్ట్ అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విధంగా ప్రాజెక్టులో ఉండేటువంటి వాళ్ళందరూ పర్మనెంట్గా ఉండే ఎంప్లాయీస్ కాదు. ఆయా ప్రాజెక్ట్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు అందులోకి వస్తారు. కాబట్టి ఒకళ్ళతో ఒకళ్ళకి పరిచయాలు కూడా ఉండవు. చాలామందికి కొత్త కొత్త స్టాఫ్ వస్తారు. వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేయడం అనేది ప్రాజెక్ట్ లీడర్ యొక్క, అలాగే ఇక్కడ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ మేనేజ్ చేస్తూ శ్రీరామచంద్రుడు ఆ ప్రాజెక్టు సక్సెస్ అవ్వటం కోసం ప్రాజెక్టులో స్పెషలిస్టులైనటువంటి నలుడు, నీలుడు, జాంబవంతుడు, అంగదుడు, అలాగే హనుమంతుడు మొదలైన వాళ్ళందరినీ కూడాను వాళ్ళ వాళ్ళ పనుల్లో ఆయన నియోగించాడు. కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఆ రోజులు అందరిది ఒకటే భాష కదా,
అందరిది ఒకటే భాషయే, కానీ మాట్లాడుకునేటువంటి దాంట్లో వాళ్ళు సౌమ్యంగా మాట్లాడటం, ఒక మేనేజర్ అనేటువంటి ధీమాతో కింద ఉన్న స్టాఫ్ని నిందించాలనుకోండి, వాళ్ళు వెంటనే పెన్ డౌన్ చేస్తారు, లేకపోతే టూల్ డౌన్ చేస్తారు, మేము పనిచేయమని చెప్పేసి. ఈ విధంగా మనం అనేక ప్రభుత్వాల యొక్క మేనేజ్మెంట్ అంటే మినిస్టర్స్ లాంటి వాళ్ళు కొద్దిగా పరుషంగా మాట్లాడితే ఆ కింద పనిచేసేటువంటి ఐఏఎస్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా పెన్ డౌన్ లేకపోతే టూల్ డౌన్ చేయడం నేటి కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా చెయ్యకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, అందరూ ఏ విధంగా మాట్లాడాలి అనేది ఎక్కడికక్కడ శ్రీరామచంద్రుడు ఎప్పటికప్పుడు దాన్ని సూపర్వైజ్ చేస్తూ వచ్చారన్నమాట. ఈనాడు మనం ప్రాజెక్ట్స్లో చూస్తూ ఉంటాం, శ్రీధరన్ అనే ఆయన ఈ మన యొక్క మెట్రో ప్రాజెక్ట్ రైల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దేశంలో ఆయన ప్రాజెక్ట్ లీడర్గా ఉండి చూస్తున్నారు. అలాగా శ్రీరామచంద్రుడు మనకి అయితే మొట్టమొదటి రోజు ఏం జరిగింది అంటే వీరందరూ పగలు మొదటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పెద్ద పెద్ద బండలు, పెద్ద పెద్ద చెట్ల యొక్క ట్రంక్ మాన్ అంటాం కదా, ఆ మానులు, ఎందుకంటే ఈ నిర్మాణం మొత్తము వాళ్ళు సముద్రం మీద చేశారు, నేల మీద కాదు నీళ్ల మీద చేశారు. కాబట్టి ముందు పెద్ద పెద్ద మానులు ఏవైతే ఉంటాయో ట్రంక్ చెట్ల యొక్కవి, అవి చాలా పెద్ద పెద్దవి తీసుకొచ్చి వాటిని సముద్రంలో వేసి వాటికి తాళ్లతో బంధించారు. ఒకదానికొకటి ఒకదానికొకటి బంధిస్తే అవన్నీ నీళ్ళలో తేలుతూ ఉంటాయి. వాటి మీద పెద్ద పెద్ద బండలు వేశారు. ఆ బండలకు మధ్యలో మళ్ళీ కాళ్ళు నడుస్తున్నప్పుడు కాళ్ళు అందులోకి వెళ్లకుండా సన్నటి ఇసుక లాంటిది చిన్న చిన్న రాళ్ళు వేశారు. ఆ చిన్న చిన్న రాళ్ళ మీద మళ్ళీ మెత్తగా ఉండేందుకు ఇసుక వేశారు. అసలు సముద్రంలో ఈ రాళ్ళు రప్పలు ఇవన్నీ వేసి కట్టడం సాధ్యం ఎలా అయింది? కింద పెద్ద పెద్ద చెట్లు వేశారు కాబట్టి అవి తేలుతూ ఉంటాయి కదా, ఆ చెట్ల మీద పెద్ద రాళ్ళు వేశారు, ఆ పెద్ద రాళ్ళ మీద చిన్న గ్రావెల్ వేశారు. ఇప్పుడు కూడా మీరు రోడ్ల నిర్మాణం చూస్తే ముందు కింద బేస్ కోసం పెద్ద పెద్ద రాళ్ళు వేస్తారు, దాని మీద గులకరాళ్ళు పెద్ద పెద్ద గులకరాళ్ళు వేస్తారు, దాని మీద చిన్న చిన్న రాళ్ళు తారుతో కలిపి లేకపోతే కాంక్రీట్తో కలిపి సిమెంట్తో కలిపి పైన వేస్తారు. ఇవన్నీ కూడాను ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ వేస్తారు. అప్పుడే ఆ రోడ్డు ఎంత బరువైనటువంటి వాహనం వెళ్ళినా కిందకి అణిగిపోకుండా ఉంటుంది. కింద పెద్ద పెద్ద బండరాళ్ళు లేకపోతే రోడ్డు అణిగిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఇది నీళ్ల మీద కట్టడం, పైగా ఎన్ని రకాలైనటువంటి ఇంజనీరింగ్ ప్రక్రియలు చేశారో ఆ రోజుల్లో ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఇంతవరకు ఇలాంటి ప్రక్రియ ప్రపంచ చరిత్రలో మళ్ళీ లేదు మనకి. ఇందులో మొదటి రోజున ఈ సామాగ్రి ఏదైతే ఉందో అంటే రాళ్ళు మానులు అన్నీ తీసుకొచ్చి ఒడ్డున పడేశారు. సాయంత్రం అయింది, అందరూ బాగా అలసిపోయారు, నిద్రపోయారు. మొదటి రోజున అందరూ ఒళ్ళు తేయగ నిద్రపోయారు. తెల్లవారింది మర్నాడు రెండవ రోజు ఉదయం లేచి చూస్తే ఒక్క బండరాయి లేదు అక్కడ, ఒక్క మాను కానీ చెట్టు కానీ లేదు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏమైంది, ఎవరికి తెలియలేదు. రాత్రికి రాత్రి అన్నీ మాయమైనాయి. ఎలాగ మనం తప్పితే, వానరులు తప్పితే ఎవరూ మోయలేనటువంటి అంత బరువు కలిగిన బండరాళ్ళు అక్కడికి తీసుకొస్తే వాళ్ళు వాటిని చడీ చప్పుడు లేకుండా రాత్రికి రాత్రి ఎవరు మాయం చేశారు ఎవరికి తెలియదు. అది ఇప్పటికీ మిస్టరీనేనా? ఇప్పటికీ మిస్టరీ కాదు. ఆ తర్వాత మళ్ళీ రెండవ రోజు హనుమంతుడు అందరికీ కూడాను ఆజ్ఞ వేశాడు, మళ్ళీ బండరాళ్ళు మళ్ళీ చెట్లు అన్నీ తీసుకురావాలని. రెండవ రోజు కూడా తీసుకొచ్చారు. రెండవ రోజు రాత్రి అందరూ బాగా అలసిపోయారు, శ్రమ చేసి ఉండటంతో అందరూ అలసిపోయి నిద్రపోయారు. కానీ ప్రాజెక్ట్ లీడర్కి నిద్ర పట్టదు కదా, ఎందుకంటే ప్రాజెక్ట్ ఎందుకు విఘ్నమవుతోంది, అవాంతరం ఎందుకు వచ్చింది, కిందటి నిన్నటి రోజు ప్రయత్నం అంతా వ్యర్థమైంది కదా అనే ఉద్దేశంతో హనుమంతుడు ఆ రోజు రెండవ రోజు రాత్రి మెలకువతో ఉండి ఇది ఎవరు చేస్తున్న పని, ఈ బండరాళ్ళన్నీ ఏమవుతున్నాయి చూద్దామని చెప్పి ఆయన ఒక్కడే సముద్రంలో నుంచుని సముద్రం ఒడ్డును నుంచుని ఎదురు చూస్తున్నాడు. మరి అలాంటి సమయంలో ఏం జరిగి ఉండొచ్చు ఊహించి చెప్పండి. రావణాసురుని వైపు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి ఉండొచ్చు. ఎవరు వస్తారు? ఎవరు ఎనిమీసే కదా వచ్చేది. ఎనిమీస్ లో ఎవరు వచ్చారు అంటే, నిజానికి వాల్మీకి రామాయణంలో ఈ విషయం లేదు, కానీ హనుమద్ రామాయణం అనేటువంటి దాని భాగాలలో ఈ విషయం అంతా కూలంకషంగా ఉంది. అందులో శ్రీ రావణాసురుని యొక్క జలసేన అంటే మనం వాయుసేన, స్థలసేన, జలసేన, నీళ్ల మీద ఉండేటువంటి నావికా సేన అంటాము, నావల యొక్క సేన, కొన్ని వేల వేల నావలతో ఆ జలసేన మొత్తం అంతా కూడాను ఈ శ్రీరాముని యొక్క ఈ ఒడ్డు ఎక్కడైతే ఉన్నారో ఆ ఒడ్డు దగ్గరకు వచ్చి ఈ రాళ్ళన్నింటినీ తీసుకుని సముద్రంలో ఎక్కడో దూరంగా పడేస్తున్నారు.
అంతకుముందు రోజు పడేశారు. అలాగే ఈరోజు కూడా ప్రయత్నం కోసం మొత్తము ఆయన యొక్క నౌకాసేన, రావణాసురుని యొక్క నౌకాసేన, ఎందుకంటే ఒక సముద్ర మధ్యంలో ఉండేటువంటి ఒక మహా సామ్రాజ్య అధినేత అయినటువంటి రావణాసురుడికి, రాక్షస సామ్రాజ్య అధినేత అయినటువంటి రావణాసురుడికి సముద్ర మధ్యంలో ఉన్నప్పుడు ఆయనకి నౌకా సైన్యం ఉంటుందా ఉండదా? తప్పకుండా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కానీ ఈ విషయాన్ని వాల్మీకి మహర్షి వాల్మీకి రామాయణంలో ప్రస్తుతించలేదు. కానీ హనుమద్ రామాయణంలో, ఇంకా అనేక రామాయణాలలో, థాయిలాండ్లో ఉన్నటువంటి థాయ్ రామాయణంలో హనుమద్ రామాయణము హనుమంతుడే రాశాడమ్మా. ఈ విధంగా ఆ రామాయణాలలో వీటి ప్రసక్తి అద్భుతంగా ఉంది. రావణాసురుని యొక్క స్థల సైన్యం అంటే స్థల సైన్యం మొత్తానికి అధ్యక్షుడు ఎవరు అంటే అక్షయ కుమారుడు. అతన్ని హనుమంతుడు లంకా నగరానికి వెళ్ళినప్పుడు యుద్ధం చేసి, ఇతనిని కనీసము ఇంత గొప్ప వీరుడు యుద్ధం దాకా ఉంటే యుద్ధంలో కష్టమవుతుందని అక్కడే రావణాసురుని యొక్క కుమారుడు, చిన్న కుమారుడైనటువంటి అక్షయ కుమారుడిని అక్కడ వధించడం జరిగింది అశోకవనంలో. ఆ తరువాత రావణాసురుని యొక్క వాయు సైన్యం మొత్తానికి అధిపతి ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు వచ్చినప్పుడు ఇంద్రజిత్తు చేత బంధింపబడినట్లుగా నటిస్తూ రావణాసురుని యొక్క ఆస్థానానికి వెళ్ళి హనుమంతుడు, తెలిసిన విషయం మనకందరికీ. మరి రావణాసురుని యొక్క జల సైన్యము లేదా నౌకా సైన్యానికి అధిపతి ఎవరు అంటే రావణాసురునికి ఒక కూతురు ఉన్నది, ఆమె పేరు స్వర్ణ, ఆమె పేరు సువర్ణ. ఆమెకి టైటిల్ అంటే జల సైన్యానికి ఎప్పుడైనా సరే వింగ్ కమాండర్స్ అంటూ ఉంటారు, లేకపోతే ఎయిర్ ఫోర్స్లో. అలాగే ఇక్కడ ఆమె యొక్క టైటిల్ మత్స్య, మత్స్య అంటే ఫిష్ అంటే చేప, కాబట్టి స్వర్ణ మత్స్య ఆమె యొక్క పూర్తి పేరు. ఆమె నాయకత్వంలో అద్భుతంగా వేలాది నౌకలు వచ్చేస్తున్నాయి. హనుమంతుడు చూశాడు, అసలు ఈ నౌకలన్నీ ఎవరివి, వీళ్ళందరూ ఎవరు అని తనే ముందుకు వెళ్ళాడు. వెళ్ళి ఆ నౌకల్ని ఆపాడు. ఆపి అక్కడ ఉన్నటువంటి సైనికులను అడిగాడు, ఎవరు మీరందరూ, ఎక్కడికి వస్తున్నారు అని అడిగితే, మేమందరము రావణాసురుని యొక్క నౌకా సైన్యము, మా నాయకత్వం మాకు చెప్పినటువంటి ప్రకారము అక్కడికి వచ్చి మీరు చేసే ప్రయత్నాన్ని విఘ్నం చేయడం కోసం మేమందరం, వెంటనే మీ నాయకుడు ఎవరు ఆయనతో మాట్లాడాలి అని హనుమంతుడు అడగగానే ఈయనని ప్రోటోకాల్ ప్రకారము తమ నాయకురాలైనటువంటి స్వర్ణ మత్స్య దగ్గరికి తీసుకువెళ్ళారు. హనుమంతుడు ఆశ్చర్యపోయాడు, ఎదురుగుండా ఉన్నది ఒక స్త్రీమూర్తి, పైగా మిలిటరీ వేషధారణలో ఉన్నప్పుడు ఎవరైనా సరే కొంచెం స్ట్రిక్ట్గా చాలా హుందాగా కనిపిస్తారు కదా, మనం కూడా చూస్తూ ఉంటాం. మామూలు వేషధారణ కన్నా ఎస్ఐ సిఐ లేకపోతే మిలిటరీ వాళ్ళు డ్రెస్ వేసుకున్నప్పుడు ఇంకా చాలా భీకరంగాను చాలా పౌరుషంగాను కనిపిస్తారు. అలాగే ఆమె ఆన్ డ్యూటీలో జల సైన్యం మొత్తాన్ని తీసుకొస్తుంది. ఆవిడని చూడంగానే ఆశ్చర్యపోయాడు, రావణాసురుని యొక్క కూతురు, జల సైన్యం మొత్తానికి నౌకా సైన్యానికి అధ్యక్షురాలు, అలాంటి ఆవిడను చూసి ఆశ్చర్యపోయి ఆవిడతో యుద్ధం ఎలా చేయాలి, తన పౌరుషానికి అది సరైనటువంటి పద్ధతి కాదు కదా, కాబట్టి ఏం చేయాలి అని ఆలోచించి ఈవిడతో అద్భుతంగా తన యొక్క ప్రతిభని కనపరిచి మాటల ద్వారా ఆవిడని ఓడించాలి, తప్పితే ఆయుధంతో కాదు అని చెప్పేసి ఆవిడతో మాట్లాడాడు. ఆఖరికి ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, ఏం జరిగింది అనే విషయాలని వేరొక వృత్తంలో, ఇతివృత్తంలో మనం వేరొక భాగంలో మొత్తం మళ్ళీ సస్పెన్స్ లో ఉంచేసారు. అయితే అక్కడ ఆమెని ఆ రోజుతో ఆ రాత్రితో ఆమె యొక్క ప్రయత్నాలని ఆపుజేసి విజయవంతంగా హనుమంతుడు వెనక్కి తిరిగి వచ్చాడు. కాబట్టి మూడవ రోజు నుంచి నిజంగా మొదటి రెండు రోజులు కాదు, మూడవ రోజు నుంచి వాళ్ళ యొక్క ప్రయత్నము సఫలీకృతమయ్యి అక్కడి నుంచి కూడాను లంక వరకు కూడా మొత్తము బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. ఈ విధంగా రాముడు హనుమంతుణ్ణి మొత్తము ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్గా, అంటే ప్రాజెక్టు లీడర్ శ్రీరామచంద్రుడు అయితే మొత్తం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్గా హనుమంతుణ్ణి నియమించాడు. ఈనాటి పరిభాషలో చెప్పాలి అంటే ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్గా, అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేందుకు అన్ని పవర్స్ కూడా హనుమంతుడికి ఇచ్చి ఈ విధంగా చేశాడు. కాబట్టి హనుమంతుడు మధ్యలో వస్తున్నటువంటి అవాంతరాలను ఎదుర్కొనడం కోసం వెళ్ళి సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని రావణాసురుడి యొక్క ప్రయత్నాలని భగ్నం చేసి తన యొక్క ఈ సేతువుని లంక వరకు నిర్మాణం చేయడం కోసం
అద్భుతంగా విజయం సాధించాడు హనుమంతుడు కూడాను. అలాగే మెటీరియల్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడాను చుట్టుపక్కల అనేక పర్వతాలని వాళ్ళు పిండి చేసి ఆ పర్వతాల నుంచి పెద్ద పెద్ద రాళ్ళని తీసుకొచ్చారు. ఈరోజు కూడా మీరు కిష్కింద అంటే ఈనాటి మన హంపీ నగరం బళ్ళారి దగ్గర ఉంది, అక్కడికి వెళ్ళి చూస్తే పర్వతాలన్నీ కూడాను ఎవరో వాటిని పెద్ద పెద్ద రాళ్ళుగా ముక్కలు ముక్కలు చేసినట్టుగా ఉంటుంది. అంతేగాని మనకి మామూలుగా కనిపించేటువంటి ఒక పర్వతం అంటే ఒకటే విధంగా పైదాకా ఉండేట్లుగా అక్కడ ఉండవు. అంటే ముక్కలు ముక్కలుగా నిలబెట్టినట్టు, పెద్ద పెద్ద బండరాళ్ళు ఒకదాని మీద ఒకటి నిలబెట్టినట్టుగా అక్కడ నుంచి బళ్ళారి నుంచి హైదరాబాదు వరకు ఉన్నటువంటి పర్వత పంక్తులు డెక్కన్ మౌంటైన్స్ అంటారు. ఈ డెక్కన్ మౌంటైన్స్ అన్నీ కూడాను ఆ విధంగా పెద్ద పెద్ద రాళ్ళుగా చేసి ఎవరో రాళ్ళుగా వాటిని మలిచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి. కారణం ఏమంటే రామాయణ కాలం నాటి వానరులు ఈ ప్రాంతం నుంచే మొత్తం రాళ్ళన్నింటినీ కూడాను సేకరించారు. ఆ సేకరణలో ఈ పర్వతాలన్నింటినీ ముక్కలు ముక్కలుగా చేశారు కాబట్టి ఈ విధంగా మనకి పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మొత్తాన్ని కూడాను రాముడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటూ ఉంటాం మనం ఇప్పుడు. అంటే ఒక దేశం నుంచి మనం ఆయుధాలు కొనుగోలు చేస్తే ఆ ఆయుధాలతో పాటు ఆ ఆయుధాలు ఎలా తయారు చేయాలి అనేటువంటి టెక్నాలజీ కూడా మనం ట్రాన్స్ఫర్ అడుగుతాము. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లేకపోతే ఏమవుతుందంటే ఆ ఆయుధం పాడైపోయింది, ఒక ట్యాంక్ కొన్నాము లేకపోతే ఒక ఎయిర్ ఫోర్స్ ఒక ప్లెయిన్ కొన్నాము, అందులో ఏ చిన్న లోపం వచ్చినా దాన్ని సరిచేయడానికి దాన్ని రిపేర్ చేయడానికి ఆ దేశం యొక్క టెక్నాలజిస్టులు మెకానిక్స్ మాటిమాటికి రావాలి. ఆ దేశం నుంచి మొత్తము దాని యొక్క స్పేర్ పార్ట్స్ రావాలి. ఇవి లేకపోతే వీటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఇలాగ లేకుండా ఈ మొత్తంలో ఈ సేతు నిర్మాణంలో టెక్నాలజీ మొత్తాన్ని కూడాను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే మధ్యలో ఏ అవాంతరాలు వచ్చినా ఎక్కడ ఏ చిన్న లోపం వచ్చినా సరే ఎక్కడికో పరిగెత్తుకు వెళ్ళి ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం అంతటి కూడాను విశ్వకర్మ దగ్గర నుంచి దేవతల యొక్క నిర్మాణ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి నలుడు మొత్తమంతా కూడా ఆ టెక్నాలజీ మొత్తాన్ని కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా ఈనాటి లేటెస్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అన్నీ మనకి ఇందులో కనిపిస్తాయి. అలాగే ఈ మొత్తము బ్రిడ్జ్కి ఈ మొత్తము సేతువుకి బ్రాండ్ నేమ్, ప్రతిదానికి ఒక బ్రాండ్ నేమ్ అనేది ఉంటుంది. ఆ కంపెనీ యొక్క పేరు బ్రాండ్ నేమ్ ఉంటుంది. ఇక్కడ బ్రాండ్ నేమ్ ఇందాక మనం అందుకే సేతువుకి రామసేతు రామసేతు రామాయణం నుంచి ఈనాటి వరకు కూడా సేతువుకి రామసేతు రామసేతు అనేటువంటి బ్రాండ్ నేమ్ ఉంది. ఇందులో ఈ మొత్తం ఎన్ని రోజుల్లో కట్టారు అంటే మొదటి రెండు రోజులు మనకి పోయినాయి, ఐదు రోజుల్లో మొత్తం కట్టారు. ఇందులో అతి తక్కువ సమయంలో ఐదు రోజులు పర్వతాలను విరగొట్టి బండలు చేసి బండలు తీసుకొచ్చి, అది ఆనాటి వారి యొక్క ప్రతిభ, శ్రీరాముడి యొక్క ప్రతిభ, శ్రీరాముడి యొక్క అనుచరులైనటువంటి వానరులు వృక్ష సైన్యం యొక్క ప్రతిభ. మొదటి రోజున 14 యోజనాలు కట్టారు. యోజనం అంటే సుమారుగా ఒక 8 మైళ్ళ దూరం, 8 మైళ్ళు మొదటి రోజున కట్టారు. ఈ రోజున మనం ఒక యోజన 8 మైళ్ళు అంటున్నారు, 14 యోజనాలు అంటున్నారు. 14 యోజనాలు మొదటి రోజున, రెండవ రోజున 20 యోజనాలు, మూడవ రోజున 22 యోజనాలు, నాలుగవ రోజున 23 యోజనాలు, ఐదవ రోజున 21 యోజనాలు, వెరసి మొత్తం అంతా 100 యోజనాలు, మొత్తం 10 యోజనాలు వెడల్పు 100 యోజనాల పొడుగుతో వాళ్ళు కట్టారు. మనం ఈ రోజుల్లో కూడా చూస్తూ ఉంటాం ప్రభుత్వం, మన ఈనాటి ప్రభుత్వము ప్రతిరోజు కూడా 28 కిలోమీటర్ల రోడ్డు వేయాలి అని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. అంత వేగంగా జరుగుతున్నాయి. నేను ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో చూస్తూ ఉంటే ప్రతిరోజుకి 28 కిలోమీటర్ల 6-6 రోడ్డుని వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు. అదేవిధంగా రైల్వే ప్రాజెక్ట్స్ కూడాను ఈ మధ్య పెద్ద పెద్ద మిషన్స్ మొత్తము రైల్వే లైన్లో ఉన్నటువంటి సిమెంట్ దిమ్మలతో సహా పైన వేసేటువంటి రైల్వే లైన్ ఒకే రోజులో కొన్ని మైళ్ళ దూరం పాటు మిషన్స్తో వేసేస్తారు. మనుషుల యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అలాంటి పెద్ద పెద్ద మిషన్స్ ఈ రోజుల్లో వాడుతున్నారు డ్యామ్స్ నిర్మాణానికి. ఇవి అన్నీ కూడాను వీటన్నిటినీ మించినటువంటి ఇంజనీరింగ్ ప్రక్రియ ఉంది. కాబట్టే సేతు నిర్మాణము మనకి శ్రీరామచంద్ర రామాయణ కాలంలో ఆనాడు ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఎంత ఇదిగా ఉండేదంటే 20 యోజనాల
పొడుగు 10 యోజనాల వెడల్పు కలిగినటువంటి ఈ మొత్తము ప్రక్రియని 5 రోజుల్లో వాళ్ళు పూర్తి చేశారు. అంతేకాకుండా ఈ వారం రోజుల్లో 6 రోజుల్లో కూడా ఏ రోజు ఎంతెంత యోజనాలు కట్టారు అనేది కూడా ఎంత చక్కగా వివరించబడింది రామాయణంలో. చక్కగా వివరించబడింది. ఆఖరికి ఇందులో ఎవరెవరైతే మంచి ఉత్సాహంగా పాల్గొన్నారో వారందరికీ శ్రీరాముడు బహుమతులు ఇచ్చాడు. దీన్నే స్టిక్ అండ్ క్యారెట్ పాలసీ అంటాం. అంటే తప్పు చేసిన వాళ్ళని దండించటము, మంచిగా చేసిన వాళ్ళకి మన ముడతకి ఈ విధంగా ఆయన చేతులతో వేసి తాను ప్రత్యేకంగా నిమిరాడు కాబట్టి చిన్నవాడైనప్పటికీ చాలా అద్భుతమైన పని చేసినందుకు. అలాగే పెద్దవాడైనటువంటి నీలుడిని పనిష్మెంట్ ఇచ్చి ఆయన వెనక్కి పంపించారు. ఈ విధంగా ప్రాజెక్టు మేనేజ్మెంట్లో ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలి, ఎవరిని ఉత్సాహపరచాలి, ఇలాంటి స్టిక్ అండ్ కంట్రోల్ క్వాలిటీ కంట్రోల్ పాలసీ అంటాం. ఇవన్నీ మాకు రామాయణం తీసుకుని వాల్మీకి రామాయణం రచించిన చదివితే మాకు అర్థం అవుతుంది. మీరు చెప్తుంటే ఎంతో అద్భుతంగా ఇంత ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆకాశంలో యక్షులు, గంధర్వులు, కిన్నరులు, దేవతలు అందరూ విచిత్రంగా దీన్ని చూశారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అనేక దేశాల వాళ్ళు ఈ ఇలాంటి ప్రాజెక్ట్ జరిగితే అనేక దేశాల వాళ్ళు వచ్చి విజిట్ చేస్తారు కదా. అలాగే ఆ రోజుల్లో కూడా అనేక మంది దాన్ని చూసి వావా అని మెచ్చుకున్నారు. అది రామాయణంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఎంతో అద్భుతంగా వివరించారండి డాక్టర్ రావు గారు, ధన్యవాదాలు. చూశారు కదండి ఈనాటి శ్రీరామ సార్వభౌమ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమంలో డాక్టర్ రావు గారు ఎంతో అద్భుతంగా రామాయణ కాలంలో సేతుబంధనం ఎలా జరిగింది అనేది వివరించారు. మరి మీరు తెలుసుకున్నారు కదా, తరువాయి భాగంలో మరిన్ని విశేషాలతో కలుద్దాం. జై జయ శంకర.